అందరికీ నమస్కారం. ఇవాళ లాస్ట్ అన్నీ తెలుసు కానీ ఏంటి లాస్ట్ అన్నీ తెలుసు కానీ తెలుసు నీకు నామరూపాలు లేవని. యాక్చువల్గా మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే మనము అనుకుంటున్నట్లు మనము సాధారణమైనటువంటి మానవులు కానే కాదు. మనము ఒక ఆధ్యాత్మిక జీవులు, ఒక ఆధ్యాత్మిక జీవులు. స్వామి వివేకానంద తాను తెలుసుకున్న సత్యం అదే చెప్తున్నారు. మానవ అనుభవాల కోసం ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ఆధ్యాత్మిక జీవులం మనము. మనకు అన్నీ తెలుసు, తెలియదంటూ లేదు, తెలియదంటూ లేదు. కాకపోతే ఆ కాకపోతే అనేది చాలా ఇంపార్టెంట్. తెలుసు నామరూపాలు నీకు లేవని మనందరికీ ఈ విషయం తెలుసు. దైవం సర్వాంతర్యామి ఆయన, ఎందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు ఎతికినా అందందుగలడు చక్రి సర్వోపగతుండు. ఈ సత్యం అందరికీ తెలుసు. రాయిలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఇంకొక చేపలోనూ ఉన్నాడు, పక్షిలోనూ ఉన్నాడు, అంతా ఆయనే ఉన్నాడు అని తెలుసు మనం. మరి ఎందుకని ఈయన నా దేవుడు, ఈయన నా దేవుడు, అర్థమైందే, నేను ఫలానా ఆయన్నే కొలుస్తాను. సో ఇట్లాంటివన్నీ మనం ఎందుకు ఏర్పరచుకుంటున్నాం, ఎందుకు ఏర్పరచుకుంటున్నాం? ఈ సత్యం మనకు తెలుసు, సత్యం తెలుసు. ఆయనకి ఎలాంటి నామము లేదు, ఎలాంటి రూపము లేదు, జగత్తంతా ఆయనే ఉన్నాడు. ఇలాంటి మాటలు మనం విన్నాము, మనకు తెలుసు. అయినప్పటికీ కానీ ఎందుకని మనము ఇలా చేస్తున్నాము, ఈ ఎందుకనే దానికి సమాధానం తర్వాత మనం చర్చిస్తాం. తెలుసు ఏది నీది కాదని, నీతో రాదని ఈ సత్యం అందరికీ తెలుసు. మనతో కూడా మన చాలామంది చెప్తుంటారు మనకు ఫ్రెండ్స్, రే ఏం పట్టుకుపోతారా నువ్వు ఇక్కడి నుంచి, ఏమొస్తుంది, ఏమీ రాదు. మరి ఎందుకు ఈ తపన నీకు? ఆస్తులు సంపాదించాలంటావు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలంటావు, ఉన్నదానితో ఆనందంగా గడపలేవు, ఉన్నదానితో తృప్తి చెందలేకపోతున్నావు, మరి ఎందుకు? ఏది మనతో రాదనే విషయము మనకు తెలుసు. మరి ఎందుకని మనం అలా ఉన్నాము? తెలుసు నీకు ఎవరూ లేరని, నీతో రారని సత్యం అందరికీ తెలుసు. ఆలు బిడ్డలు రారు, అన్నదమ్ములు రారు, బంధుమిత్రులు రారు, బంధములు రావు, మరి కాదనక వచ్చిన వల్లకాడు వరకే. మనము ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళంగానే ప్రతి ఒక్కరూ అక్కడ ఆ శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని, అది వచ్చేస్తుంది అక్కడ అందరికి. ఏం బ్రతికినాడురా ఈయన, నీవు ఏం బ్రతికిందిరా, చూసారా ఇప్పుడు ఎట్లా పోయిందా అని. ఎవరన్నా వచ్చారా ఆవిడికి? ఎవరు రాలేదు. కొడుకేమో అమెరికాలో ఉన్నాడు, ఫోన్ చేస్తే ఫ్లైట్ దొరకలేదంట. చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడిని ఎట్లా పెంచింది, ఎట్లా పెంచింది ఆవిడ, చూసారా? ఇంకో కొడుకేమో ఆస్తి లేదని ఇంకో కొడుకు రాడు, ఇంకో కొడుకు రాడు. మరి ఈ సత్యం తెలుసు మనందరికి. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళతాను నేను. ఎవరు నాతో రారని, నేను ఎవరిని తీసుకుపోనని, నేను ఎలా వచ్చానో అలానే వెళతాననే సత్యం కూడా అందరికీ తెలుసు. చివరికి చూసారా ఎలా వచ్చాము, ఈవెన్ మొలతాడు కూడా ఉండేవారు, తెలుసు తెలుసు కదా మనందరికీ. ఎలా వచ్చామో అలానే వెళతాం. ఎంత ప్యూర్గా మనం వచ్చామో అంతే ప్యూర్గా వెళ్ళిపోతాం. ఈ సత్యము అందరికీ తెలుసు కానీ, కానీ తెలుసు ఇది నీటి బుడగని అందరికీ తెలుసు. ఈ నీటి బుడగ అనేటువంటి జీవితము ఏ క్షణానైనా సరే పగిలిపోవచ్చని, ఏ క్షణానైనా సరే పగిలిపోవచ్చు. ఆ బుడగ గాలి రావచ్చు, లేదా నీళ్లు పైన పడచ్చు, ఏదో ఒక రకంగా అది ఏ క్షణానైనా సరే పగిలిపోవచ్చు. అలాంటిది ఈ జీవితము. ఉన్న జీవితము చాలా కొంతే, చాలా కొంతే. చెప్పినట్టు సమయము లేదు మిత్రమా, రణమా శరణ్యమా. సమయం లేదు, వీలైతే పోరాడు, లేదంటే కాళ్ళము. చూసావా శక్తి ఉందా, సమర్థత ఉందా, అర్థమైందా? కూర్చో, గంటలు గంటలు కూర్చో, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకో. లేదా నెమ్మదిగా ఆయన కాళ్ళ మీద పడి సరెండర్ చేసు. కాబట్టి
అజీవితం అనేటువంటి ఆ చిన్న సమయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానీయకూడదు. ఏ క్షణము కూడా జారిపోనీకు నీ నుండి, ఏ క్షణాన్ని జారిపోనీకు నీ నుండి, ఏ ఆలోచనని జారిపోనీకు నీ నుండి నీ యొక్క జీవితాన్ని వృధాగా. వచ్చి మళ్ళా వెళ్ళినాము అని అంటే అది మన అంతరాత్మకు మనము చేసేటువంటి తీరని అవమానము. తన్ను తాను తెలుసుకొని ఏ ఆత్మ కూడా అది అత్యంత అవమానంగా భావిస్తుంది. అది నేను ఈ శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వెళ్ళి ఏమీ సాధించకుండా మళ్ళా వచ్చానే, ఏంటి వ్యర్థమైంది జీవితము, వ్యర్థమైంది జీవితము. కాబట్టి అతి చిన్న జీవితము నీటి బుడగ లాంటిది. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకూడదు. తెలుసు ఈ కట్టె మట్టిలో కలుస్తుందని అందరికీ తెలుసు. ఈ సత్యము అందరికీ తెలుసు. ఏదో ఒకరోజు మనము మట్టిలోకి వెళ్ళాలి, వెళ్ళాలి. మరి ఎందుకు ఈ శరీరము పట్ల నీకు వ్యామోహము, వ్యామోహము? నేను శరీరాన్ని అని దీన్ని ఎందుకు దానితో నువ్వు అంటుకొని తిరుగుతున్నావు? ఆ స్థితిని మనము ఖచ్చితంగా దాటవలే, దాటవలే. నేను శరీరం మాత్రమే కాదు, శరీరం మాత్రమే కాదు, ఇంకేదో అయ్యున్నా నేను, ఇంకేదో అయ్యున్నా. అది ఏంటో నేను తెలుసుకోవాలి, నేను ఏంటో తెలుసుకోవాలి. నేను ఈ శరీరమే అయితే, ఇందులో నుంచి ఈ గాలి బుడగ వెళ్ళిన తర్వాత మరి ఆ శరీరాన్ని ఎవరు ముట్టుకోరే? ఆ శరీరం ఇక్కడి నుంచి అక్కడికి పోలేకపోతుందే, అక్కడే పడిపోయిందే. మరి ఎవరో లోపల, ఎవరు, ఏంటి, ఏం జరుగుతుంది? ఈ జిజ్ఞాస, ఈ తపన, ఇది స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం తెలుసుకుంటాం, నేను ఈ శరీరం మాత్రమే కాదు, ఈ శరీరం మాత్రమే కాదు, ఏదో ఒకరోజు నేను ఈ దేహాన్ని నేను వదిలిపెడతాను, వదిలిపెడతాను. ఎలా, ఎలా? దుఃఖిస్తూ, రోధిస్తూ, బాధపడుతూ, ఇతరుల్ని బాధ పెడుతూ కానీ కాదు. సరే, తాను శరీరం మాత్రమే కాదు అని తెలుసుకున్నవాడు శరీరాన్ని సంతోషంగా, ఆనందంగా విడిచిపెడతాడు. వాడికి తెలుసు, సత్యం తెలుసు. మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? తెలుసు ఇది నాటక రంగమని, ఇదంతా నాటకమని. ఈ సత్యం అందరికీ తెలుసు. చాలామంది చెప్పగా విన్నాము, మనందరం కూడా చెప్తుంటాం, ఇదంతా నాటకం, జీవితం ఒక నాటక నాటకము, ఇదంతా ఒక నాటక రంగం, డ్రామా. మనం అందా డ్రామాలో యాక్టర్స్, నటిస్తూ ఉన్నాం. మన పాత్రని మనం అద్భుతంగా రంజింపజేస్తున్నాం. ఇక్కడ రంజింపజేయవలే. ఏదో వచ్చి రంగు పూసుకొని అలా వచ్చి స్టేజ్ మీద అలా వెళ్ళిపోతే నో క్లాప్స్. అక్కడి నుంచి ఏం రావాలి? ఎదురు నుంచి వీలలేయాలి, చప్పట్లు కొట్టాలి, మనల్ని అద్భుతంగా స్వీకరించాలి. అప్పుడు మన నాటకము రంజింపజేసిన వాడు అవుతాము. అంటే ఈ భూమి మీద నువ్వు వచ్చిన పనిని అనుక్షణము నప్తికి తెచ్చుకుంటూ అద్భుతంగా నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ స్వధర్మము, పరధర్మము అన్నింటినీ అద్భుతంగా చేస్తూ అందరినీ మెప్పిస్తూ ఎవరిని నొప్పించకుండా అందరినీ ఆనందపరుస్తూ హ్యాపీగా నువ్వు వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి నాటక రంగం అని అందరూ తెలుసు. కానీ ఆవిడ అట్టనింది, వీడు నన్ను తిట్టాడు, అర్థమైందా, వాడు నన్ను మోసం చేశాడు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు ఎవరిని తిడుతున్నారు? ఎవరు ఎవరిని పొగుడుతున్నారు? ఎవరు ఎవరికి నేర్పుతున్నారు? ఎవరి దగ్గర ఎవరు నేర్చుకుంటున్నారు? అంతా మనమే. సో ఈ యొక్క నాటక రంగంలో, ఈ నటన అనేటువంటి జీవితంలో కర్త, కర్మ, క్రియ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పాటలు, మాటలు అన్నీ ఎవరివి? మనదే, మనదే. సరే, ఈ యొక్క సత్యం మనకు తెలుసు, తెలుసిది తెలుసు. కానీ ఎందుకని ఇలా జరుగుతూ ఉంది? తెలుసు, తెలుసు ఒంటి పైనదంతా ఉష్కాకి అవుతుంది. సత్యం తెలుసు అందరికీ. మనతో ఏదీ రాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు నీది, రేపు ఇంకొకటి. నీది అయినది లేదు,
నీది కానిదీ లేదు, ఏమి తెచ్చినావు వెంటగొని వెళ్ళుటకు? తానాదే, మళ్ళా ఏదీ నీది కాదు. నీ ఒంటి మీద 50 సార్లు బంగారు వేసుకొని తిరగచ్చుగాక. ఒకనాటికి దాన్ని మొత్తం ఏం చేస్తారు? ముక్కులో ఉన్న ముక్కు పుడకని కూడా వదలరు. మరి ఈరోజు ఉండి రేపు పోయే దానికోసము ఆరాటమేళ, తాపత్రయమేళ. చూసారా, సత్యం తెలుసు మళ్ళీ. ఇంత ఈరోజు ఉంటాయబ్బా, రేపు పోతాయి ఆస్తులు, ఇవంతా మాట్లాడతాం. తెలుసు వేదం, వేదాంతం. వేదం తెలుసు, వేదాంతము తెలుసు. మనం వేదాలు ఏమి ఘోషిస్తున్నాయో అందరికీ తెలుసు. చూసారా, వేదాంతులు ఏమి చెప్తున్నారో అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇలా? తెలుసు ఇదంతా భ్రమ అని. ఇదంతా భ్రమ. మన ముందు నడుస్తున్నటువంటిదంతా ఏంది? ఒక భ్రమ. బహుశా అంటాడు అద్భుతంగా, మనిషి తాను జీవిస్తున్న కలగంటున్నాడు అని అంటాడు. కళ్ళలోనే జీవిస్తున్నాడు మనిషి. ఎందుకని ఆయన అంటాడు, మీరు మేల్కోండి, మేల్కోండి. ప్రతి జ్ఞాని చెప్పిన మాట ఒకటే మాట, లేవండి, మేల్కోండి. ఎంతకాలం మీరు కళల్లో, భ్రమల్లో జీవిస్తారు? తక్షణమే మీరు మేల్కోండి, కళల్లో నుంచి బయటకు రండి, సత్యాన్ని దర్శించండి, సత్యంతో ఉండండి. అదే కాబట్టి ఇదంతా ఒక భ్రమ అని మనందరికీ తెలుసు. ఈరోజు నా భర్త, రేపు ఇంకొకరి కొడుకు. ఈరోజు నా భార్య, రేపు ఇంకొకరి ఇంట్లో వేరేగా. ఇదంతా తెలుసు. ఈ భ్రమ అంతా కూడా మనకు తెలుసు. కానీ కానీ తెలుసు శాశ్వతంగా ఉండమని. చూసారా, ఇక్కడ ఎవరు శాశ్వతము? ఎవరు శాశ్వతము కాదు. ఇక్కడ మహామహారాజులు, అర్థమైందే, ప్రపంచ విజేతలు, గొప్ప గొప్ప యోగులు, ఋషులు, వీళ్ళందరూ శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్లే ఒకరోజు. ఇక్కడ ఏది శాశ్వతమైనది? ఇక్కడ ఈ భూమి మీద ఏమీ లేదు. యదృశ్యం తద్నశ్యం. ఈ యొక్క చర్మ శక్షువులకి ఏదైతే కనిపిస్తూ ఉందో ఇదంతా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకొక రోజు, ఇంత సమస్తము శాశ్వతమైనదే. ఈ సత్యము మనకు తెలుసు. మనం చాలాసార్లు మనం ఇది మాట్లాడాము, తెలియకుండానే కూడా మాటలు వచ్చేస్తుంటాయి బయటికి. ఎవరు శాశ్వతం రా ఇక్కడ, ఏం పట్టుకుపోతారా నువ్వు? ఈ మాటలు మనం మాట్లాడాము. కానీ తెలుసు ఇదంతా ఒక కథ అని. తెలుసు ఇదంతా ఒక కథ అని. ప్రతి కథ కంచికి చేరాలని. అంత ఏంటిది? శ్రీకృష్ణదేవరాయుడు, ఆయన గురించి చెప్పుకుంటాం. ఒక పెద్ద కథ, పెద్ద కథ, ఒక స్టోరీ, ఒక బుక్ రాసేస్తాం. ఎక్కడ పోయాడు శ్రీకృష్ణదేవరాయలు కంచికి? చూసారా, వీలైతే ఎవరి కథ వాళ్ళు రాసుకుంటారు, లేదంటే పక్కోడు. ప్రతి జీవితం ఈ భూమి మీద ఒక కథ. కాబట్టి ప్రతి కథ ఎక్కడ చేరుతుంది? కంచికి పోవాల్సిందే. అంతే కదా, కంచి అంటే ఇక్కడ కనబడే కంచి కాదు. ఇది ఈ కంచి కాదు, ఈ కంచి కాదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోవడం, ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే ఆపేయడం. ఇదంతా మనకు తెలుసు. తెలుసు కానీ తెలుసు కళ్ళు మూయాలని. కళ్ళు మూయాలని తెలుసు అంటే ఈ యొక్క భూభౌతిక ప్రపంచంలో పంచధాతువులతో కూడినటువంటి ఈ శరీరాన్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తెలుసు. తెలుసు కళ్ళు మూయాలని. ఇక్కడికి వచ్చింది మనము, ఇక్కడికి వచ్చింది మనము 3 పూట్ల తిని, 4 పూట్ల తిని, వీలైతే 4 యాడ్ చేద్దాం, రాత్రంతా నిద్రపోయి అలా జీవితాన్ని కాలక్షేపం చేస్తూ గడిపేసి వెళ్ళిపోవడానికి కాదు, ఈ 2 కళ్ళు మూసుకునేదానికి ఇక్కడికి వచ్చాము. ధ్యానము చేసేదానికి ఇక్కడికి వచ్చాము. 2 కళ్ళు మూయవలే, అదే వైరాగ్యము. కళ్ళు మూయడమే పెద్ద వైరాగ్యం, ఇంకేది వైరాగ్యం కాదు. వాడు 2 కళ్ళు మూసుకొని 2 గంటలు కూర్చొని ధ్యానం చేయగలుగుతున్నాడంటే, సో ఈ సత్యం అందరికీ తెలుసు. మనం వచ్చిన అసలు పని మనల్ని మనం తెలుసుకునేదానికి. కళ్ళు మూయిందే మనల్ని మనం చేరుకోలేము. కాబట్టి ఈ 2 కళ్ళు మూయాలి అనే విషయము
మన అందరికీ తెలుసు. మరి కానీ ఎందుకు మూయలేకున్నాము? ఎందుకు మూయలేకున్నాము? మరి అన్నీ తెలిసి ఎందుకు ఇలా మనందరము ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఇలా ఉన్నాము అని అంటే, మనందరము ఒక మాయలోనే ఉన్నాము. ఎక్కడున్నాం మనము? ఒక మాయలో ఇరుక్కొని ఉన్నాము. మరి ఆ మాయని మాయం చేయవలి. ఏం చేయాలి? మాయని మాయం చేయవలి, మాయని ఛేదించవలి, మాయని ఛేదించవలి. ఏంటి ఆ మాయ అంటే? మనస్సు. ఏంటి? మనము ఉన్న ప్రస్తుతము ఉన్నటువంటి ఆ మనస్సు అనేటువంటి మాయలో మనము ఇరుక్కొని ఉన్నాము. దానికి నానా విధాల అన్నీ అద్దేసి ఉన్నాము రంగులంతా కూడా. ఆ మాయావి మనస్సుని అద్భుతమైనటువంటి స్థితికి మనము తెచ్చుకోవాలి. దాని మాయలో మనము ఇరుక్కొని ఉన్నాము. అది మన మాయలేకి రావాలి. అసలు మాయలేకి మనస్సు రావాలి. దాని మాయలేకి ఏం చేస్తున్నాం మనము? ఇరుక్కొని పోయి ఉన్నాము. కాబట్టి ఆ మాయావిని మనం ఛేదించాలి అని అంటే, ఆ మాయావిని మనము జయించాలి, మాయం చేయాలి అని అంటే, రెండు కళ్ళు మూయాలి, మూడవ కన్ను తెరవాలి. ఏం చేయాలి? మూడవ కన్ను. రెండు కళ్ళు మూస్తే కానీ మూడవ కన్ను తెరవదు. చర్మ చక్షువులకెల్లా జనించునది మాయ, తనువు మాయ, తన బయట మాయ, దివ్య చక్షువుతోటి దర్శించు సత్యము. ఈ రెండు కళ్ళు మూస్తే గాని ఈ కన్ను తెలుసుకో. ఈ రెండు కళ్ళు తెలుసుకోవాలి, మూడో కన్ను కూడా తెలుసుకోవాలి అని అంటే అది ఇంపాసిబుల్. అది జరగనే జరగదు. కుదరను గాక కుదరదు. మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి లేదా తిరుపతి వెళ్ళాలి అంటే, మీరు ఈ ప్లేస్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఇక్కడ ఖాళీ చేస్తేనే మీరు అక్కడ తేలుతారు. అలాగే ఈ రెండు కళ్ళు మూసుకుంటే కానీ మూడవ కన్ను తెరుచుకోలేము. మూడవ కన్ను తెరుచుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది అని అంటే, సత్యము తెలుస్తుంది. ఏంటి ఆ సత్యము? ఆడేవాడు ఆడించేవాడు ఒక్కటే, అంతా నేనే, నేనే అంతా అనే సత్యం మనకు. అప్పుడు మనము ఈ మనము చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఒరే, ఇన్ని రోజులు నేను ఇవే సత్యమని నమ్ముకున్నానే, వీటి వెనక పడ్డానే, వీటి మాయలో ఇరుక్కున్నానే, వీటితోనే ఉన్నానే, ఆహా అని ఆ రోజు మనకు తెలుస్తుంది. తన్ను తాను ఎరిగినప్పుడు ఈ ఎరిగినటి గతంలో ఎరిగినవన్నీ పోతాయి. అవి యాక్చువల్గా ఎరగనివి, అవి పోతాయి. తన్ను తాను ఎరిగినవాడు తానే పో బ్రహ్మంబు, వాడే బ్రహ్మము. వెంకటేశ్వర స్వామి, జీసస్ క్రైస్ట్, అల్లా, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, అర్థమైందా? అందరూ ఒకటేను, అంతా ఆయనే ఉన్నాడు. అందుకని ఒక బ్రహ్మ జ్ఞాని ఎప్పుడూ కూడా శూన్యంలో ఉంటాడు. ఆయన ఆ నిరాకారాన్ని ఆయన ఎప్పుడూ దర్శిస్తూ ఉంటాడు. నిరాకార తత్వంలో ఉంటాడు, ఆయన సాకారంలో ఉండడు. కాబట్టి ఇవన్నీ తెలుసు కానీ మాయలో, ఇవన్నీ తెలుసు మాయలో పడి దుల్లాడుతున్నాము. ఇవన్నీ తెలుసు మరి దానిలో నుంచి బయట పడలేకుంటున్నాము. నా వల్ల కాదబ్బా, ధ్యానానికి రావాలనే ఉందబ్బా, టైం కుదరటం లేదు. భగవంతుణ్ణి ప్రార్థించేందుకు టైము లేదు అని చెప్పకు. నీ కుటుంబంతో ఒక గంట గడిపేందుకు నాకు టైము లేదు అని చెప్పు. మరి ధ్యానం చేసేందుకు నాకు టైము లేదు అని, భగవంతుని కార్యక్రమాలకి డొనేషన్ ఇచ్చేదానికి నా దగ్గర డబ్బులు లేవు అని ఇప్పుడు కూడా సరే మనం అనుకుంటున్నాం. మనిషి ప్రస్తుతము టైం చేతిలో పడిపోయి ఉన్నాడు. టైం అనేటువంటి మాయావి మనిషిని తనలోకి తీసుకునేసింది. అంటే సమయంతో పాటు పరిగెడుతూ ఉన్నాడు మనిషి, పరిగెడుతూ ఉన్నాడు, కాలంతో పాటు పరిగెడుతూనే ఉన్నాడు. మరి దానికి అంతమేది?
అంతు ఉందా, కాలానికి కాలచక్రానికి అంతు ఉందా? అది నిరంతరము తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. మరి మనిషి దాని వెనకాల పరిగెట్టినన్ని రోజులు తనకన్ని దుఃఖాలే. ఒక్కసారి చూడండి, ఒక్కసారి దాన్ని మీ చేతిలోకి తీసుకొని చూడండి. ఎస్, అప్పుడు మీరు దాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలరు. అద్భుతంగా ఉపయోగపడుతుంది అది. ఎవరికి ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతుంది అది. అది దాని యొక్క శక్తి. మరి మనం ఏం చేస్తున్నాము? మనసు మాయలో ఇరుక్కొని దాని వెనకాల మనం పరిగెడుతూ ఉన్నాం, పరిగెడుతున్నాం, పరిగెడుతున్నాం. ఎట్టా పోతే అట్ట. కాబట్టి అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రెండు కళ్ళు మూసుకోవాలి, మూడో కన్ను తెలుసుకోవాలి. అద్భుతమైనటువంటి జీవితాన్ని మనము సదా గడపాలి, అనుక్షణము గడపాలి, అనుక్షణము గడపాలి.